Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ భాష నాకు రాదులే నాగబాబుకు ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంటర్. నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన బీజేపీ పొత్తుపై విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఊసరవెలిగా మారాడంటూ ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఎదురుదాడికి దిగారు. తన తమ్ముడు సొంత లాభం చూసుకోలేదని, ప్రజల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రకాష్ రాజు వ్యక్తిగత జీవితాన్ని కూడా సునిశ్చితంగా విమర్శించారు నాగబాబు. నిర్మాతల్ని మోసం చేస్తారని, కాల్ షీట్లు ఇచ్చి షూటింగ్కి రాకుండా హింసిస్తారని, దర్శకుల్ని గుప్పెట్లో పెట్టుకుని నిర్మాతలతో ఆడుకుంటారని కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీనిపై వెంటనే ప్రకాష్ రాజు కూడా స్పందించారు. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది, అయితే నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఒక రకంగా వృత్తిపరమైన విమర్శలు చేసిన నాగబాబుకి ఇలా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారని అర్థమవుతోంది. తాను కేవలం రాజకీయ పరంగా విమర్శలు చేస్తే నాగబాబు తన వృత్తిని టార్గెట్ చేయడం ప్రకాష్ రాజ్కి నచ్చలేదు, అందుకే నాకు మీ భాష రాదు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్పై సినీ రంగం నుంచి ఎవరూ స్పందించలేదు. జనసేన పార్టీ తరఫున కూడా ఎవరూ ఆ విమర్శలకు బదులివ్వలేదు. ఈ నేపథ్యంలో తమ్ముడి గురించి మాట్లాడిన ప్రకాష్ రాజ్పై నాగబాబు ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది. దీంతో ఈ దఫా పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబును కూడా టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. తమ్ముడి మీద అన్నకు ఉండే ప్రేమ కంటే దేశం మీద ఓ పౌరుడికి ఉండాల్సిన ప్రేమ గొప్పదని పరోక్షంగా విమర్శించారు. నాగబాబు భాష సరిగ్గా లేదంటూనే ఆయన భాషలో తాను సమాధానం చెప్పనంటూ చురకలు అందించారు. దీనిపై నాగబాబు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.